అందరికీ నమస్కారం నేను మీ హరిప్రియ ఇవాళ వీడియోలో వివాహ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు అలాగే వివాహమయ్యి సంతానం లేని వాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అలాగే పిల్లలు వృత్తి ఉద్యోగాల్లో రాణించాలన్నా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఎలా చేయాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మన టెంపుల్స్లో వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉన్న చోటును సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి ఉంచుతారు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన చోట ప్రతి మంగళవారం కానీ ప్రతిరోజు కానీ ఏ సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఈ విధంగా నేను చెప్పిన విధంగా పూజను చేస్తే మీరు అనుకున్న కోరిక తీరుతుంది ఆ సమస్య నుండి బయటపడవచ్చు ముందుగా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంచుకోవాలి ముఖ్యంగా చెప్పాలంటే జంట నాగులు ఉన్న విగ్రహాన్ని ఎంచుకోవాలి అంటే సర్పాలు రెండు పెనవేసుకున్నట్లుగా ఉంటే అలాంటి విగ్రహాన్ని ఎంచుకోవాలన్నమాట ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంచుకున్న తర్వాత దాన్ని నీటితో శుభ్రంగా కడగాలి ఎందుకంటే అక్కడ చాలామంది వచ్చి పూజలు చేసుకుంటూ ఉంటారు కదా అందుకని శుభ్రంగా నీటితో కడగాలి ఇలా మంగళవారాలు కానీ ప్రతిరోజు కానీ లేదా షష్ఠి వచ్చినప్పుడు కానీ ఇలా చేసుకుంటే చాలా మంచిది షష్ఠి మంగళవారం రెండూ కలిసి వస్తే ఇంకా విశేషమైన రోజు అని చెప్పాలి శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత ఆవు పాలతో ఇలా కొంచెం కొంచెంగా అభిషేకం చేయాలి షష్ఠి మంగళవారం ఒక్కొక్కసారి ఒకేసారి రాకపోవచ్చు కదా కాబట్టి విడిగా ఏ మంగళవారాలు అయినా ఈ పూజను మొదలు పెట్టచ్చు ఆవు పాలను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకుంటూ కొద్ది కొద్దిగా పోయాలి ఎన్ని వారాలు చేయాలి ఎలా చేయాలి అనేది నేను పూర్తిగా వివరంగా వీడియోలో చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా వీడియో చూడండి ముందుగా స్వామివారిని శుభ్రంగా నీటితో కడగాలి ఎందుకంటే అంతకుముందే ఎవరో పసుపులు రాసి బొట్లు పెట్టి దీపారాధన చేసుకుంటారు కదా కాబట్టి మనకు మన సంకల్పం చెప్పుకుని మళ్ళీ స్వామివారి పూజ అనేది మొదలు పెడుతున్నాం కదా అందుకని మళ్ళీ మీరు స్వామివారి విగ్రహాన్ని శుభ్రంగా నీటితో కడిగిన తర్వాత స్వామివారికి ఆవు పాలతో కొంచెం కొంచెంగా పాలను పోస్తూ స్వామివారిని తలుచుకుంటూ అంటే ఓం వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమ అనే స్వామిని తలుచుకుంటూ పాలు పోయాలి పాలు పోసిన తర్వాత విగ్రహాన్ని మళ్ళీ నీటితో కడగాలి అలా కడిగిన తర్వాత పసుపును శుభ్రంగా తడుపుకొని ఆ పసుపుతో స్వామివారిని అలంకరించుకోవాలి శుభ్రంగా విగ్రహం నిండా రాయాలి ఎక్కడా కూడా సగం సగంగా రాయకుండా నీట్గా శుభ్రంగా స్వామివారిని అంతా అలంకరించుకోవాలి కొంతమంది గంధం కూడా రాస్తారు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది రాయొచ్చు కొంతమంది గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారిని అలంకరిస్తారు మరికొంతమంది పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి స్వామివారిని అలంకరిస్తారు ఏది రాసినా సరే తప్పేమీ లేదండి గంధం రాసినా పసుపు రాసినా సరే తడి పొడి లేకుండా శుభ్రంగా విగ్రహం నిండా నిండుగా రాయాలి ఇలా మంగళవారాలు పూజ చేసుకుంటే స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా ఉంటుంది చాలామంది కొన్ని కొన్ని దోషాలు ఉండడం వల్ల వివాహం కాకపోవడం లేదా వివాహం ఆలస్యం అవ్వడం ఎన్ని సంబంధాలు వచ్చినా సరే వివాహం కుదరకపోవడం అలాంటి వారందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాగే వివాహం అయ్యి ఎన్నేళ్ళు అయినా సరే సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కొంతమంది సంతానం ఉండి కూడా ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కోసం ఇలా కనుక చేస్తే చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి పసుపు కాని గంధం కాని రాసిన తరువాత కుంకుంబట్లతో స్వామివారిని అలంకరించాలి ప్రతి మంగళవారం కానీ ప్రతిరోజు కానీ ఇలా శివాలయాల దగ్గర ఉన్న నాగప్రతిమలు ఉన్న టెంపుల్స్ ఉంటాయి కదా మనకు మనం వెళ్ళి చేయడానికి అవ్వదు అనుకుంటే ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేసుకోవచ్చు ఆ పూజ ఎలా చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను కొంతమంది చదువుల వల్ల ఉద్యోగాల వల్ల ప్రతిరోజు టెంపుల్స్కి రావడం అవ్వదు కదా అలాంటి వాళ్ళు ఇంట్లోనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా విధానం చాలా ఈజీగా సింపుల్గా చూపిస్తాను ఆ వీడియోను కూడా చూసి ఆదరించండి మేము వెళ్ళ గలము మాకు దగ్గరలోనే టెంపుల్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఈ విధంగా చేసుకోండి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి మన కోరికల్లో స్వార్థం లేనప్పుడు ఆ భగవంతుడు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు ఈ విధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కుంకుమ బొట్లతో శుభ్రంగా అలంకరించుకోవాలి కొంతమంది అనుకుంటూ ఉంటారు ఇన్ని వారాలు చేశాం అన్ని వారాలు చేశాం మాకు ఇంకా రిజల్ట్ రాలేదు అని అనుకుంటూ ఉంటారు మనం పూజ చేసిన వెంటనే మన కోరిక స్వామివారు తీర్చేయాలి అనుకోకూడదు మనం భక్తి శ్రద్ధ నమ్మకం ఏకాగ్రతతో స్వామివారిని పూజిస్తే కనుక మనకు ఫలితం అనేది తప్పకుండా వస్తుంది మనం కొన్ని అనుభవించాల్సి ఉంటుంది మన తలరాత ప్రకారంగా కొన్ని అనుభవించక తప్పదు అవన్నీ ఆ కర్మలను అనుభవిస్తూ పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా తృటిలో తప్పడం అలా జరుగుతూ ఉంటాయి స్వామివారిని నమ్మకంతో పూజిస్తే ఆ దోషాలు తొలగి మనం అనుకున్న పని తొందరగా అవ్వడానికి అవకాశం ఉంటుంది అంతేకాని మనం పూజ చేసిన వెంటనే స్వామివారు మనకు వెంటనే కోరిక తీర్చేయాలి అని అనుకోకూడదు మనం చేసే పూజ భక్తి నమ్మకంతో చేయాలి స్వామివారిని మన దగ్గర ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులతో అలంకరించుకున్న తర్వాత దీపారాధన కూడా చేయాలి ఈ పూజే కాదు ఏ పూజ చేసినా సరే మనం భక్తి నమ్మకంగా చేయాలి మనస్ఫూర్తిగా ఒక దండం పెట్టుకున్నా చాలు మనకు ముఖ్యంగా కావాల్సింది భక్తి శ్రద్ధ నమ్మకం అన్నమాట అది లేకుండా ఓన్లీ మనం అడిగింది కావాలనే సంకల్పంతో ఏదో పూజ చేస్తున్నాం అని కాకుండా స్వామివారిని కానీ ఎటువంటి పూజలు చేసినా ఎటువంటి వ్రతాలు చేసినా నమ్మకంతో చేస్తే కనుక మనం అనుకున్న పని అవుతుంది దీపారాధన చేసిన తర్వాత దూపం కూడా వెయ్యాలి స్వామివారికి నేను గుడికి వెళ్ళిన రోజు ఎంతోమంది వచ్చారండి పెళ్ళి కావలసిన వారు పెద్ద పెద్దవాళ్ళు అబ్బాయిలు అమ్మాయిలు చాలామంది వచ్చి పూజలు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ నమ్మకం ఉంది కాబట్టేగా భక్తి నమ్మకంతో పూజ చేసుకుంటున్నారు దీపారాధన చేసి ధూపం కూడా వేసిన తర్వాత నైవేద్యంగా అరటిపళ్ళు కానీ నువ్వులు బెల్లం కలిపిన ఉండలు కానీ లేదా నానపెట్టిన పెసరపప్పు చిన్న బెల్లం ముక్క వీటిలో ఏదైనా సరే నైవేద్యంగా పెట్టచ్చు ముఖ్యంగా నువ్వులు బెల్లం కలిపిన ఉండలు కనుక నైవేద్యంగా పెట్టినప్పుడు ఆరు ఉండలు ఉండేలా నైవేద్యంగా పెట్టండి ఎందుకంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరు సంఖ్య అంటే చాలా ఇష్టం స్వామివారికి ఇంకొక పేరు షణ్ముఖుడు అని కూడా పిలుస్తూ ఉంటారు అంటే ఆరు ముఖాలు కలిగిన వాడు అని అర్థం అందుకని నువ్వులు ఉండలు కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే అవి ఆరు సంఖ్య ఉండేలా చూసుకోండి ఈ విధంగా నైవేద్యంగా పెట్టాలి స్వామివారికి వివాహం కోసం కానీ సంతానం కోసం కానీ లేదా ఏదైనా ఉద్యోగం కోసం ట్రై చేసి రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ ఇలాంటి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పదహారు మంగళవారాలు అయినా చేయవచ్చు లేదా నలభై రెండు రోజులు అంటే మంగళవారం నుండి స్టార్ట్ చేశారనుకోండి మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం ఇలా ప్రతిరోజు కూడా నలభై రెండు రోజుల పాటు చేసుకోవాలి ఏదైనా ఊరు వెళ్ళినా లేదా ఆడవారికి ఏదైనా అడ్డులు ఇబ్బందులు వచ్చినా టెన్షన్ పడకుండా ఆ అడ్డులు తొలగిపోయాక నెక్స్ట్ నుండి కంటిన్యూ చేసుకోవచ్చు అంతేకాని మధ్యలో బ్రేక్ వచ్చింది నేను అనుకున్నది అవ్వదేమో అని మాత్రం ఏమాత్రం డిజపాయింట్ అవ్వకుండా కంగారు పడకండి స్వామివారి మీద నమ్మకంతో మంచి సంకల్పంతో ఎంత భక్తితో స్వామిని పూజిస్తున్నామో అనేదే ముఖ్యం ఇంకేమీ కాదు ధూపం దీపం నైవేద్యం అయిన తర్వాత చిన్న హా కర్పూరంతో హారతి కూడా ఇవ్వాలి ఆ చిన్న క్లిప్ అనేది మిస్ అయిందండి హారతి కూడా తప్పకుండా ఇవ్వాలి తర్వాత ఈ ప్రసాదం ఉంది కదా ఇది ఒక ఉండను స్వామివారి దగ్గర పెట్టి మిగిలింది మనం ప్రసాదంగా మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో కానీ పంచుకోవాలి ప్రసాదంగా తీసుకోవాలి ఈ పూజ అయ్యాక రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నాయి కదండి రావి చెట్టును వేప చెట్టును విష్ణుమూర్తి లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం కదా అలా వివాహం కావలసిన వాళ్ళు అయితే కనుక అలా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోటు పదహారు మంగళవారాలు ఇలా చేసుకుంటే డెఫినెట్గా మీరు అనుకున్నది అవుతుంది ఫలితం రాలేదని డిజప్పాయింట్ అవ్వద్దు అంతా మంచి చేస్తాడు మన కోరికల్లో ఎటువంటి స్వార్థం లేనప్పుడు భగవంతుడు కూడా మన కోరికలను తప్పకుండా తీరుస్తాడు ఈ విధంగా పదహారు మంగళవారాలు కానీ నలభై రెండు రోజులు కానీ చేయండి షష్ఠీ మంగళవారం కలిసి వచ్చిన రోజు మొదలు పెడితే ఇంకా చాలా మంచిది అలా రాలేదు అనుకుంటే మంగళవారం రోజైనా మొదలు పెట్టచ్చు భక్తితో నమ్మకంతో పదహారు ప్రదక్షిణాలు కూడా చేసుకోవాలి అంతేకాకుండా ఇలా విగ్రహాలు లేని వాళ్ళు పుట్ట దగ్గర కూడా ఇదే పూజను చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే నేను నా పర్సనల్గా అయితే నేను ఒక కోరిక కోరుకున్నాను స్వామివారిని అలా విసుగు విరామం లేకుండా నలభై రెండు రోజులు అని పెట్టుకోవడం గుడికి వెళ్ళడం పూజ చేసుకోవడం రావడం మళ్ళీ గుడికి వెళ్ళడం పూజ చేసుకోవడం రావడం ఇలా విసుగు విరామం లేకుండా నా కోరిక నెరవేరేంత వరకు కూడా నేను పూజ చేసుకున్నానండి నా కోరిక ఆ స్వామివారు తీర్చారు ఎంతో నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేసుకున్నాను నాకు చాలా సంతోషం అనిపించింది నా కోరిక నెరవేరిన తర్వాత నేను ఎంతో నమ్మకంతో ఈ స్వామివారి పూజ చేశాను కాబట్టి ఇలా ఎవరికైనా ఈ పూజ ఉపయోగపడుతుంది వాళ్ళు కూడా సత్ఫలితాన్ని పొందుతారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేశాను తప్పకుండా మీరు కూడా ఈ పూజ చేసుకోండి స్వామివారి మీద నమ్మకం భక్తి శ్రద్ధ పెట్టుకుని పూజ చేయండి అంతా మంచి జరుగుతుంది అదేవిధంగా అక్షాంతలతో పూజ చేసుకున్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామాలు అష్టకం ఇంకా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కరావలంబ స్తోత్రం ఉంటాయి అవి కూడా చదువుకుని పూజ చేసుకోవచ్చు పదహారు మంగళవారాలు కానీ నలభై రెండు రోజులు కానీ నిష్టగా భక్తి శ్రద్ధలతో చేయండి అంతా మంచి జరుగుతుంది మీరు అనుకున్న కోరిక తొందరలోనే నెరవేరుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉంటే ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి సో నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్